విశాఖ కేసీహెచ్ ఆసుపత్రి అధికారుల తీరు మారడం లేదు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన ఆసుపత్రి సిబ్బంది కనీస మానవత్వాన్ని చూపడం లేదు. తాజాగా ఆసుపత్రిలో మరణించిన చిన్నారి మృత్యుహాని సొంత ఊరు తరలించేందుకు ఆ చిన్నారి తల్లిదండ్రులు స్కూటీపై తీసుకువెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు 120 కిలోమీటర్లు స్కూటీపై బిడ్డ మృతదేహంతో ప్రయాణం చేశారు. అంబులెన్స్ కోసం ఎంత ప్రాధాన్యపడినా కేజీహెచ్ సిబ్బంది స్పందించకపోవడంతో గత్యంతరం లేక స్కూటీపైనే పాడేరుకు తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది పాడేరు నుండి స్వగ్రామానికి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో స్వగ్రామం కోమల్లో విషాద ఛాయలు అనుకున్నాయి. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి అధికారుల తీరు మారడం లేదు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన ఆసుపత్రి సిబ్బంది కనీస మానవత్వాన్ని చూపడం లేదు. తాజాగా ఆసుపత్రిలో మరణించిన చిన్నారి మృతదేహాన్ని సొంత ఊరు తరలించేందుకు ఆ చిన్నారి తల్లిదండ్రులు స్కూటీపై తీసుకువెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు 120 కిలోమీటర్లు స్కూటీపై బిడ్డ మృతదేహంతో ప్రయాణం చేశారు. అంబులెన్స్ కోసం ఎంత ప్రాధాన్యపడినా కేజీహెచ్ సిబ్బంది స్పందించకపోవడంతో గత్యంతరం లేక స్కూటీపైనే పాడేరుకు తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేజీహెచ్ సిబ్బంది సూపరింటెండెంట్పై తీవ్ర విమర్శలు కోస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది పాడేరు నుండి స్వగ్రామానికి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో స్వగ్రామం కోమడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్ చెప్పండి. థ్యాంక్ యూ సౌజన్య. విశాఖలో ఉన్నటువంటి కేజీహెచ్ ఆసుపత్రిలో మరోసారి వైద్య అధికారులతో పాటు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కూడా బట్టబయలిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే అల్లూరు జిల్లా కుమడ గ్రామానికి చెందినటువంటి ఒక పసిపందును నెల రోజుల వ్యవధి ఉన్నటువంటి పసికందును ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరిస్తే అక్కడ వైద్యుల నిర్లక్ష్యంతో ఆ పసికందు మృతి చెందగా కనీసం మృతి చెందిన తర్వాత ఆ మృతదేహాన్ని కూడా స్వగ్రామానికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయనటువంటి విధంగా ఆసుపత్రి సిబ్బంది కూడా వ్యవహరించారు. దాదాపు 166 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అల్లూరు జిల్లా కుమడ గ్రామానికి ఈ పసికందు మృతదేహాన్ని తీసుకువెళ్లాల్సి ఉండగా అంబులెన్స్ సిబ్బంది గాని అధికారులు గాని ఎవరు కూడా స్పందించడంతో స్కూటీ వాహనంపై తల్లిదండ్రులే ఆ పసికందు మృతదేహాన్ని తీసుకొని కన్నీరు మునీరుగా విలపిస్తూ అక్కడి నుండి పాడేరు వరకు దాదాపు 120 కిలోమీటర్ల వరకు కూడా వారు వెళ్లడం అయితే జరిగింది. అయితే ఈ మార్గ మధ్యంలో అసలు ఎందుకు ఈ పసికందుని ఈ బైక్ పై తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం వచ్చిందని తెలుసుకున్న వారందరూ కూడా అటు విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ పైన అలాగే వైద్య అధికారుల పైన తీవ్ర స్థాయిలో కూడా ఆరోపణలు వచ్చి మందలించడంతో పెద్ద అటు వెంటనే కూడా హుటాహుట్న పాడేరు కంటే దాదాపు 120 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పాడేరు నుంచి అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పాడేరు నుంచి కూడా ఇంకొక 66 కిలోమీటర్ దాదాపు అల్లూరు జిల్లా కుమడ వెళ్ళడానికి 46 కిలోమీటర్లు ఉంది. అప్పటి వరకు మాత్రం అంబులెన్స్ వారు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం వారు అంబులెన్స్ ద్వారా కూడా ఆ స్వగ్రామానికి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రి సిబ్బంది గాని అధికారులు గాని వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. గతంలో కూడా అనేక మంది పేషెంట్లు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రికి పేదలు గాని రోగులు గాని వస్తుంటారో వారిపై వైద్య అధికారులు గాని వైద్య సిబ్బంది గాని ప్రవర్తించినటువంటి తీరుపై అనేక విమర్శలు రాగా ఈ రోజు జరిగినటువంటి ఘటన మాత్రం నిజంగా ఆ అధికారుల తీరునైతే ఖచ్చితంగా కూడా స్పష్టం చేస్తుంది. వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రజలు గాని ఆ బాధిత గ్రామానికి చెందినటువంటి ప్రజలు కూడా కోరుతున్నారు. 120 కిలోమీటర్ల పాటు తల్లిదండ్రులు చంటి బిడ్డను తీసుకొని మృతదేహాన్ని తీసుకొని వెళ్లారంటే వారి దుఃఖం ఎంతో దిగమింగుకొని ఆ బండిపై ప్రయాణం చేశారనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా గుర్తించాలి. విశాఖను రాజధానిగా చేస్తామనడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను ప్రజలకు అందే విధంగా చూడాలంటూ ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది సౌజన్య. ఓకే రైట్, థాంక్ యూ భార్గవ్. ఐడి డీటెయిల్ చెప్పలేదు కదా, అక్కడికే వెళ్ళాను వాళ్ళు అన్నారు.